సో మొన్నటి వరకు మధ్యలో కొన్ని రోజులు బంద్ చేసి ఉండే షాపు, అప్పుడు నేను మస్తు బాధపడ్డా అన్నారు. మరి అప్పుడు ఆడ ఏమైంది అసలు? ఆడ ఏమైందంటే మనం షాప్ మూసుకొని మాకు 15 లక్షలు పోయిన నాకు లాసు, నేను ఎందుకు మూసుకుంటాను లాస్ పెట్టుకుని? అది ఎందుకు ముయ్యాల్సి వచ్చిందంటే ఇదే వెళ్ళి వర్కర్స్ని లేడీస్ని తీసుకుని వచ్చి వాళ్ళ చేత కూరలు ఉండొచ్చి మనకి వాళ్ళకి అందించాలని మేము ఆ మనసులో పెట్టుకొని తర్వాత పొయ్యిలు విడివిడిగా కట్టిస్తాం. కట్టించి ఇంకా వర్కర్స్ పెంచుకోవాలి, 4 రోజులు ఆపాం మనం. ఓకే ఓకే, ఆ 4 రోజులు ఇంకా బిజినెస్ లేదు మొత్తం? లేదు, బిజినెస్ లేదు, 4 రోజులు పెట్టలేం కదండి. మొత్తం అయిన చేసుకోవాలి, అప్పుడు మనం పెట్టుకోవాలి. సో నేను పోయినసారి వచ్చినప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అది ఇది అని చెప్తే అక్కడ డివైడర్ పెట్టారంటే, ఇప్పుడు మరి అక్కడ షాప్ దగ్గర ఇప్పుడు అంతా ఓకేనా బాబాయ్? ఇప్పుడు అంతా ఓకే. ఓకే, సరే, ఏం ప్రాబ్లం లేదన్నట్టు? ఏం ప్రాబ్లం లేదు, అసలు బాగుంది. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇన్ని ఛానల్స్ వల్ల అందరం వచ్చి మేము ఇతను మాట్లాడుతున్నాము, మేము ప్రతి ఒక్కరికి మాకు మీరు టేస్ట్ రుచి చూపిస్తున్నారు, నిజంగా చిన్న చేప అయితే అద్భుతంగా ఉంది బాబాయ్, నీ చేతి వంట ఆర్పి అన్న చేతి వంటనేమో నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే బాబాయ్ ఇప్పుడు ఎలా అనిపిస్తోంది అంటే ఇప్పుడు ఎక్కువ కస్టమర్లు కూడా తెలుసుకుంటున్నారు అంటే నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఏందని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మీకు 1 ఇయర్లో ఇంత బిజినెస్ గ్రో అవ్వడం వల్ల? నాకేమనిపిస్తుందంటే ఓన్లీగా మనకి ఇంత దూరం పోతుంది నేను అనుకోలే. అంటే ఇంత బిజినెస్ మనకి ఇదవుతుందా, మనం ఎంత కరెక్ట్గా చేస్తున్నావా అనేది నేను ఎప్పుడు కళ్ళు అనుకోలేదు. ప్రజలు ఇంతమంది మనకు వస్తారా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఓన్లీగా మనం పెట్టాలనుకుని పెట్టాము, ఆ కూరలు మంచిగా వాళ్ళకి పోయినాయి, ప్రజలు బాగా వస్తున్నారు మనకి, ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత ఇది కూడా నా కొడుకు నా కోడలు కూడా దాన్ని బట్టి కరెక్ట్గానే చేసుకున్నారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత ప్రజలు కూడా మంచి పేరు నెల్లూరు పెద్దారెడ్డి పులుసు అంటే వాళ్ళకు కూడా ఎట్టుంటుంది, మనం తినాలా అనేది వాళ్ళకి అభిప్రాయం కలిగింది. అభిప్రాయం కలిగిన తర్వాత 10 మంది వస్తారంటే 10 మంది కూడా ఇంకో తెలుస్తుంది, ఆ 10 మంది 20 మంది, 20 మందిలో 100 మంది, 100 మందిలో 500 మంది, అట్లా వాళ్ళకి వరకు తెలుసుకొని మనకు వచ్చారు షాప్ కూడా. ఓకే బాబాయ్, అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ఇక తెలంగాణ వాళ్ళకి సంక్రాంతి అంటే కౌస్ ఉండాలి పక్క. ఇంట్లో కనుమ రోజు సంక్రాంతి రోజు చేసుకుంటా, సంక్రాంతి రోజు చేసుకోకపోయినా కూడా కనుమ రోజు పక్క ఇంకా ఆ రోజు ఖచ్చితంగా తింటారు. మరి అప్పుడు ఇక పెద్దారెడ్డి చేపల పులుసు ఉన్నది నెల్లూరుది అంటే ఇంకా ఆ రోజు రష్ ఎక్కువ ఉంటది కదా, మరి దాని గురించి ఏమన్నా ఆలోచించారా? ఇప్పుడు వర్కర్లు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళిపోతారు. మనం 2 రోజులు 3 రోజులు మనం వీక్కున్నాం అంటే కస్టమర్లు కష్టం చేసేవాళ్ళు, అంటే మేము పండగలో పోవాలి కదండి, అది కూడా కరెక్ట్ కాబట్టి మనం కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళకి. ఆ 4 రోజులకు 3 రోజులు మూత షాప్ మూసుకోవాలి, అంటే బోర్డు కూడా పెట్టేస్తాం మేము. పండగల్లో ఎట్టా ఏ షాపులైనా మోస్తారు, అవును మాక్సిమం మోసేస్తారు. అది మీ షాప్ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలుగా తెలుపుకుంటున్నాను. నేను జబర్దస్త్ చేస్తున్నా గానీ 10 మందికి మనోడు ఉండి వాళ్ళకి పెట్టేవాడు. అవును, అంటే షూటింగ్లు చేస్తాం కదా, మటను చికెను ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి వండి పెట్టేవాడు, అంతేగాని ఒకరి కాడ మనం తిందామని ఎప్పుడూ లేదు. ఇక్కడ నుంచి కూడా చాలా మందికి పంపుతున్నాడు అన్న ప్రతి ఒక్కరికి. మన అబ్బాయి గుణం అంటే మంచి గుణం, నా కోడలతో కూడా మంచి గుణం. అవును, ఏమండి అదృష్టవంతుడి బాబాయ్, ఏమండి ఎందుకు పెడుతున్నావు అని మోటు కోత కూడా రాదు. ఇంకా 10 మంది పెడదామని అనుకుంటుంది కానీ 10 మందికి ఎందుకు పెట్టాము అడిగేదే ఉండదు. ఇంకా పెద్ద చెయ్యి, నా కోడలు బంగారు అంటే ఆమె వల్లనే మేము ఇంత దూరం కూడా వచ్చాము. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ ఉండదు మాకు మనో ధైర్యం, ఆ ధైర్యం మా ధైర్యం. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.